ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన టాపిక్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనకి ఎంతోమంది సెలబ్రిటీలు తెలుసు, వాళ్ళు చేసే పనులు మనకు తెలుసు, కానీ వాళ్ళకి వాళ్ళకంటూ ఒక హాబీలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తాడు, సైఫ్ అలీ ఖాన్ అంతే అద్భుతంగా గిటార్ వాయిస్తాడు, అమితాబ్ బచ్చన్కు బ్లాగులు రాయడం అంటే ఇష్టం, దియా మిర్జాకు కుండలు చేయడం అంటే మహా ఇష్టం, రతన్ టాటా వయోలిన్ వాయిస్తాడు, అనిల్ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్స్లో పాల్గొంటారు. వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. అంత చేస్తూ కూడా వీళ్ళు ఈ పనులు చేయడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ఆ హాబీ ద్వారా వాళ్ళు రీఛార్జ్ అవుతారు కాబట్టి. ఆ హాబీ వాళ్ళని రీఛార్జ్ చేస్తుంది. మరి మీ హాబీ ఏంటి? మీరు దేని ద్వారా రీఛార్జ్ అవుతుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు వాడుకునే మొబైల్ ఫోన్ని మనం రీఛార్జ్ చేయకపోతే అది పనిచేస్తుందా? పనిచేయదు. అలాగే మనం ఏదైనా బండికి పెట్రోల్ పోయకపోతే అంగుళం కూడా ముందుకు వెళ్తాం, అవునా కాదు? సో బ్యాటరీ అయిపోతే ఎయిర్ మ్యూటూ పనిచేయదు. మరి మన శరీరం ఎలా ఉంటుంది? మన శరీరాన్ని మనం ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? దానికి రీఛార్జ్ చేసుకోవాలంటే కొంతమంది ఏమనుకుంటారంటే, వారానికి ఒక సినిమాకి వెళ్ళడం, లేదా ఫ్రెండ్స్తో షికార్కు వెళ్ళడం, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి విహారయాత్రకు వెళ్ళి ఒక వారం రోజులు తిరిగి వస్తే రిలాక్స్ అవుతామని అనుకుంటారు. కానీ కొంతవరకు ఇది ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడవచ్చు. కానీ మీరు వృత్తిపరంగా అద్భుతమైనటువంటి స్థాయిని అందుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఇష్టమైనటువంటి ఒక ప్రవృత్తి ఉండాలని మానసిక నిపుణులు చెప్తున్నారు. అప్పుడే శరీరము మనస్సు రెండు కలిసి పనిచేస్తాయి, రెండు రీఛార్జ్ అవుతాయట. సో తద్వారా మన క్రియేటివిటీ పెరిగి, సృజనాత్మకత పెరిగి, ఉత్పాదకత పెరుగుతుంది అని చెప్తున్నారు. సో తద్వారా అంటే అసలు హాబీ అంటే ఏంటి? హాబీ అంటే మనం ఏదైనా ఇష్టంగా చేసే వ్యాపకాన్ని హాబీ అంటారు. అది మనస్ఫూర్తిగా చేసేది ఏదైనా కావచ్చు, దాన్ని హాబీ అంటారు. అందుకోసమే సెలబ్రిటీస్ అందరూ కూడా మనం చేసే వర్క్ ఏదైతే నేను ఇందా చెప్పిన వాళ్ళంతా కూడా వాళ్ళు సాధన చేయడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, వాళ్ళు చేసే వర్క్లో వాళ్ళు సృజనాత్మకత సాధించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక పనిని మన పనిని నోటికి 100 పాళ్ళు దాంట్లో లీనమై ఇష్టంగా చేసే పనిని హాబీ అంటారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని ఆయనకి ఆశగా ఉండిందన్నమాట. కానీ వృత్తిపరంగా ఉన్నటువంటి ఒత్తిళ్ళు వల్ల వీలు కాకపోవడం వల్ల ఆయన ఏం చేశారంటే, రాష్ట్రపతి కాకముందు డిఆర్డిఎల్లో హైదరాబాద్లో డిఆర్డిఎల్లో క్షిపణి ప్రాజెక్ట్లో పనిచేశారనమాట. అప్పుడు ఆయన వీణ నేర్చుకున్నారు. సో ఏదైనా ఒక హాబీని మీరు ఎంచుకోండి, ఆ హాబీ ద్వారా మీరు రీఛార్జ్ అవ్వండి. మీ హాబీ ఏంటి, మీ రీఛార్జ్ ఏంటి కింద కామెంట్లో మాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.